రుద్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమాకాశమున్ దాని క్రిందున్న ఆకాశము భువిలో కనుబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును భువిలో కనుబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భువిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భువిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదం నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎగురవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదం ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై ఆహాలెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదం ప్రభువా ప్రియులారా ఈ దినం మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మారు మనసు అనే అంశం గురించి మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం ఏమన్నాయంటే మత్తయి సువార్త 3:1-3 ఏమన్నాడంటే ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పర్లోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందిన ఉదాహరణలు ప్రకటించుండ్రు చూసారా ఇక్కడ మరి బాప్తిసమిచ్చి యోహాను మరి ఆ దినముల్లో యోర్దాన్ నది ప్రాంతంలో మరి యెరూషలేం ప్రాంతాల్లో మరి ఇస్రాయేల్ ప్రాంతాల్లో అని ఏమన్నాడు మారు మనసు పొందిన ప్రకటిస్తున్నాడు అయితే ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడంటే మరి అలాగే మరి 4 మంది చూసినట్టు ఆ యోహాను ఒంటి రోమ వస్త్రం మలచుకుని మిడతలను అడిగితే ఆహారము ఆ సమయం విషయం యోధి వారం యోధ ప్రాంతం యుద్ధకు వచ్చి తన పాపం ఒప్పుకొని
యోహాను చేత బాప్తిసం పొందుచుండ్రి. ఇక్కడ చూస్తుంటే మరి యోహాను గారు మారు మనసు గురించి మరి చెప్పడం మనం చూస్తున్నాం. ఆ దినాల్లో మరి శాస్త్రులు పరిసయ్యులు మరి వీళ్ళందరూ ఏం చేశారంటే మరి ఆ యోర్దా నదిలో మా తమ పాపాలను ఒప్పుకుని యోర్దా నదిలో బాప్తిసం. అసలు ఈ బాప్తిసం అనే పదం బ్యాప్టిజో అనే ఒక గ్రీక్ వర్డ్లోంచి వచ్చింది. అంటే ఇమ్మర్స్ అంటే ముంచబడి లేపబడినట్టు. మన పాపాలను మనం నీళ్ళలో ముంచబడి మనం లేపబడినట్టయితే కడగబడ్డట్టు అనమాట. కాబట్టి ఈ బాప్తిసము వాళ్ళందరూ పొందుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే మరి యోహాను ఏమంటాడు, మారు మనసు పొందిన యోధే అరణ్యంలో పాటించుచుండ్రు అంటున్నాడు. అలాగే చూసినట్టయితే మరి ఏమంటాడంటే ఏడో వచ్చింది, అసలు పరిసయ్యులను సద్దుకైలను అనేకులను బాప్తిసం పొందిన చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. కాబట్టి ఏమన్నాడు, ఈ యొక్క సర్దుకోలేని పరిశీలితులు వీళ్ళందరూ ఏమన్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. అసలు ఈ మారు మనసు అనే పదముకు అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే పూర్తిగా వెనకటి స్వభావాన్ని వదిలివేసి నూతన స్వభావాన్ని ధరించుకునుట, అంటే ఇది మారు మనసు అన్నమాట. కాబట్టి మరి వంగలి పురుగును మనం చూసినట్లయితే ఎంతో వికారంగా ఉంటుంది. అది కొన్ని దినాలు మరి అది వంగలి పురుగుగా జీవించి కొన్ని నెలలు ఆహారం తిని మరి చెట్లను వాటిని పాడు చేసి ఆ తర్వాత మరి అది సుప్తావస్థ నిద్ర దశలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అది ఏమవుద్ది, మళ్ళీ ఒక సీతాకు అందమైన సీతాకు చెలుగ్గా మార్పు పొందింది. అలాగే మనం కూడా మరి పాపపు జీవితంలో జీవిస్తున్న మనము మరి మారు మనసు పొందినట్టయితే ఆ సీతాకో చిలకలాగా నూతన స్వభావాన్ని మనం ధరించుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏమంటే మళ్ళీ మనం చూసినట్టయితే మరి మూడో అధ్యాయం మత్తయి సువార్త మూడో అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడి ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను. ఏమంటే ఇప్పుడు గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడి ఉన్నది అంటే ఏంటంటే మీరు ఈ లోకంలో సక్రమైన క్రియలు లేకుండా మార్పు నుండి మీరు జీవించకపోతే మీరేమవుతారంటే నశింపు పొందుతారు అని ఇక్కడ దైవజనుడు మరి యోహాన్ గారు చెప్తున్నారు. ఏమన్నాడంటే మళ్ళీ ఆయన 11వ వచనం చూసినట్టే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటం పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మతో నా మీకు బాప్తిస్తును. చూసారా ఏమన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు కాబట్టి ఆయన మీకు నీ అగ్నితో బాప్తిసం ఇస్తాడంటాడు. అగ్ని ఆత్మ బాప్తిసం. మనం చూసినట్టు అపొస్తలుల కార్యాలు 2:37 వచ్చిన ఏమంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తునామని బాప్తిసం పొందుడి, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అన్నాడు. మీరు చూసినట్టే పేతురు గారు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొందుడి, మారు మనసు పొంది బాప్తిసం పొందండి, ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మైన వరాన్ని అనిపిస్తుంది. అయితే ఈ పేతురు గారి ప్రసంగంలో మనం చూసినట్లయితే చాలా అంశాలు మనం చూడగలం. ఇక్కడ వాళ్ళకి మరి మారు మనసు పొంది మరి ఏకంగా కూడి ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ ఎలా వారు పొందుకున్నారు మనం చూడగలం. మరి ఈ యొక్క 2వ అధ్యాయం మరి ఈ యొక్క 3వ వచనం చూసుకుందాం, వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే, ఆత్మ వారికి వాక్చిత అనుగించిన కొద్ది అన్య భాషల్లో మాట్లాడరి. చూసా మారు మనసు పొందితే పరిశుద్ధాత్మను పొందితే మీరు భాషా వరం వచ్చిద్దని ఇక్కడ మరి అపొస్తలుల 2వ అధ్యాయం మనం చూస్తున్నట్టు మనం చూడగలం. అలాగే అపొస్తలుల 2:28 చూసుకుందాం మనం, నీ పరిశుద్ధుని కుళ్ళుబడినీడు నీకు జీవ మార్గం తెలిపి తిని నీ దర్శనం ఉల్లాసంతో నింపేదను, సహోదరులారా మూల పురుషుడు దావీదు మీతో ధారాలు మాట్లాడవచ్చు, అతడు చనిపోయి సమాధి చేయబడిను, ఆ సమాధి నేటి వరకు మన ఉన్నది, అతను ప్రోక్త ఉండిన కనుక అతని గర్భంలో అతని సింహాసనం మీద కూర్చొని పెట్టును. అంటే ఇక్కడ దావీదు గురించి మాట్లాడబడి ఉన్నది, అంటే దావీదు చనిపోయి సమాధి చేయబడిన అతని సమాధి నేటికి మన మధ్య ఉన్న
అతని వంశ గురు ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటారు. అంటే ఆ యొక్క పరలోక రాజ్యం గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నదని మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 4:17 చూసుకుందాం. ఇప్పటి నుండి యేసు పరలోకము నుండి రాజ్యం పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందిన చెప్పుతూ ప్రకటించ మొదలుపెట్టిను. అంటే ఇక 4 మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అప్పుడు యేసు అపవాద్య శోధించబట్టు ఆత్మ వల్ల అరణ్యం కొనిపోబడిను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం పిమ్మటాయి ఆకలి కనుక. ఇక్కడ మనం చూసినట్లయితే శోధనలు మనం చూడగలం. ఇక సైతాన్ వచ్చి మరి అపవాది యేసు ప్రభువాన్ని శోధిస్తారు. అయితే ఆ శోధనను జయించిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఆయన జయించాడు కాబట్టి మనల్ని కూడా జయించే శక్తిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. 17 ఏమంటాడంటే పరలోక రాజ్యం సమీపించదు కనుక మారు మనసు పొందుని చెప్తూ ప్రకటించ మొదలు పెట్టి చుండెను. కాబట్టి మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే మార్పు లేని వాళ్ళైతే మీరు నశించిపోతారని యోహాన్ గారు చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభువు ఏమంటున్నాడు, పరలోక రాజ్యము సమీపిస్తున్నది కాబట్టి మీరు మారు మనసు పొందుడి అంటున్నాడు. అలాగే లోక రాసిన పత్రిక 3:2 మనం చూసుకుందాం. అన్నయ్యకైపోదాన్ని యోహాన్ ఎందుకు వచ్చును, అలాగే అంతరాత్రి వచ్చి పాపక్షమాపణంతో మారు మనసు విషయం బాప్తిస్ పొంది వద్దనేది దేశమంతా ప్రకటించుచుండెను. చూసారా, అలాగే యేసుప్రభు వారు తిబరయు కైసర ఏలుబడిలో 15వ సంవత్సరం యూదా పంతిపదాధిపతి ఉన్నప్పుడు గలలీయులో హెరో చతుర్థపతి ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తుంది, యోహాను వద్దకు వచ్చి ఆయన వాక్యం ఇచ్చాడనమాట. జకరి కుమారుడు యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చిందనమాట. అతడు వచ్చి యోహాను వచ్చి ఏమన్నాడు, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిజం పొందుడని యోర్దా నది ప్రదేశమంతా ప్రకటించుతూ ఉండేది. మరి మత్తయి సువార్త రాయబడి ఉన్నది, లూకా సువార్తలో రాయబడి ఉన్నది. మారు మనసు గురించి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 15:11 మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి, వాళ్ళ చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం వచ్చింది తన్నాడుగా, అతడు వానికి ఆస్తి పంచిపెట్టెను. ఈ యొక్క 15 మనం చూసినట్టు లోకా సువార్త 2 కుమారులను మనం చూడగలం. 2 కుమారుల్లో ఒక కుమారుడు ఏమంటాడు, తండ్రిని వచ్చి నా ఆస్తి నాకు పంచిపెట్టమన్నాడు. కొన్ని దినములైన తర్వాత ఆ యొక్క చిన్న కుమారుడు సమస్తం కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమై పోయి అతడు ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాడు. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం మీద గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో చేరి. ఇక్కడ చూసినట్టయితే ఈ చిన్న కుమారునికి పాపపు జీవితం ఉంది. తను పాపంలో జీవించాడు, తన యొక్క శరీరాస నేత్ర జీవపు డమ్మం కొరకు జీవించాడు. జీవించి చివరకు పందులు మేపే పొట్టు కొరకు ఆశపడ్డట్టు మనం చూడాలి. అయితే వానికి బుద్ధి వచ్చింది, అంటే మారు మనసు వచ్చింది. వానికి మారు మనసు వచ్చినప్పుడు వాడేమన్నాడు, ఆ చిన్న కుమారుడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాడు అన్నం సమృద్ధిగా ఉన్నది, అయితే నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నేటి పాపం చేస్తుంది, ఇక మీద నీ కుమారుని పెంచుకున్నట్టు యోగ్యుని కాను, నన్ను నీ కూలివాడిని ఒకరిని పెట్టుకుని అతను చెప్పుదని లేచి తండ్రి వద్దకు వచ్చాను. చూసారు, ఇక్కడ వీడికి మారు మనసు వచ్చింది. మారు మనసు రాగానే ఏమన్నాడు, అయ్యా నేను నా తండ్రి వద్దకు పోతాను, నా తండ్రి వద్దకు చేరి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, అతను నేను మళ్ళీ నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రభువారు ఏమంటాడు, మీరు మార్పు నుండి చిన్న బిడ్డలు వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యము ప్రవేశించు. చిన్న బిడ్డలను చూపించి ఇలాంటి వారితే పరలోక రాజ్యం అంటారు ప్రభువారు. అయితే ఈ యొక్క కుమారుడు రావడం చూసి దూరం నుంచి తండ్రి వచ్చేవాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నేటి పాపం చేస్తుంది, ఇక మీరు నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుని కానున్నాను. అయితే తండ్రి ఏం చేస్తాడంటే వీడికి వచ్చి మారు మనసును చూసి, ఈ బిడ్డకు వచ్చి మారు మనసు చూసి ఏమంటాడంటే, ఒక మంచి వస్త్రం తీసుకురండి, ఒక మంచి ఉంగరం పెట్టండి, ఈ బిడ్డకు మంచి వస్త్రాలు ధరించండి, చెప్పులు తొడగండి అని చెప్పడం మనం చూడగలం. అయితే ఈ బిడ్డ ఈ రకంగా ఉండాలంటే ఆ బిడ్డ ఏమంటాడంటే, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ యొక్క పాపం చేసి తిని
ఇక మీద నీ కుమారుని నడిపించు యోగ్యుని కాను అంటాడు. అయితే తండ్రి ఏమంటాడు వీడికి వచ్చి మారమని చూసి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, అంతటా వారు సంతోషించసాగిరి. చూసారా మారు మనసు. అలాగే మనం చూసిన మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం చూస్తున్నాం. యోహాను చెరబట్టి పెట్టిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త పాటించు గల్లియా వచ్చును. ఇక్కడ ప్రభు వారు ఏమన్నారంటే, కాలము సంపూర్ణమైనది. ఇప్పటికీ చాలామంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఒకసారి నా జీవితంలో ఒక వ్యక్తికి నేను చాలాసార్లు పరిచయం సువార్త చెప్తుంటే, నేను సువార్త చెప్తుంటే ఆయన ఇంట్లో ఉండేవాడు కదా, ఆయన బయటకు వెళ్ళిపోయేవాడు. అయితే ఆయన బాప్తిస్మ తీసుకోమంటే ఆయన ఏమన్నాడంటే, నాకు ఇంకా సమయం ఉంది, నా పిల్లలు చిన్నపిల్లలే, వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ వివాహాలు జరిగినాక అప్పుడు నేను బాప్తిస్మ తీసుకుంటా అనేవాడు. అయితే నేను చాలాసార్లు చెప్తా ఉండేవాడిని, నువ్వు మారు మనసు పొందాయా, నీ యొక్క జీవితాన్ని నువ్వు స్వస్తి బలుకు, నువ్వు మళ్ళీ ప్రభువుని అంగీకరించు రక్షణగా. చర్చికి వెళ్తున్నాడు కానీ పాపంలోనే జీవిస్తున్నాడు. అటైతే నీకు మారు మనసు పొందనట్టే, నువ్వు దేవుని రాజ్యంకు వారసుడు నువ్వు కావు అని చెప్పాడు. అయితే చివరికి ఒక దినాన ఆయన మరణ పడక మీదకి వెళ్ళిపోయాడు. మరణ పడక మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నాకు చిలకరింపు బాప్తిస్మాన్ని ఇస్తావా అని అడిగాడు. బెడ్ ఐసీయూలో ఉన్నప్పుడు దీపక్ పాస్టర్ గారు, ఇప్పుడు నేను బాప్తిస్మం తీసుకోవచ్చా అంటే, ఇప్పుడు అయిపోయింది ఆ సమయం, నీకు ఇంకా మారు మనసు పొందడానికి అవకాశము లేదు, నువ్వు ఇంకా ఇప్పుడు నీకు బాప్తిస్మం ఇవ్వడానికి అవకాశము లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు నీళ్ళలో మునచడానికి అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు యొక్క ముఖానికి అన్నిటికీ మాస్కులు ట్యూబ్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయి, నువ్వు తీస్తే చనిపోతావు, నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడైనా నువ్వు ప్రభు అని రక్షకుడిగా అంగీకరించు. అయ్యా నా జీవితంలో నీకు అవిధేయత జీవించాను, నన్ను ఒకసారి క్షమించాయని నువ్వు అడిగితే ప్రభు వారు నేను ఇప్పటికన్నా క్షమిస్తారని నేను చెప్పా. అప్పుడు అతను ఎంతో బాధతో మరి ప్రభు వారిని అంగీకరించాడు. అలాగే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టు కొన్ని మంచి మాటలు మనం చూడగలం. ఏలయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును, ఆయన ఎందు సృష్టించి వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఆయన సృష్టించే నువ్వు మారు మనసు పొందుతావు. ఆయనలో నీకు విశ్వాసం లేకపోతే నువ్వు మారు మనసు పొందలేవు. అలాగే అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మరి మనం చూసినట్లయితే 30-36 వచనాలు వరకు మనం చూసుకుందాం. ఉదయమైనప్పుడు న్యాయపత్ర మనుషులు విడుదల చేయమని చెప్పడం బంటు పంపిరి, చెరసాల నాయకుడు పౌలుని తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయపతి వర్తమాన్ పంపినాడు కనుక మీరు బయలుదేరి సుఖముగా ఉండని పౌలు, అలాగే వారు న్యాయపతి విచారణ మీరు బహిరంగ కొట్టిన చెరసాలు వేయించి మిమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టి పోను అని అన్నారు. అయితే చెరసాలను వెళ్ళిపోవచ్చిన ఇంటికి వెళ్ళి రోజు చూసి బయటికి బయలుదేరిపోయాడు. ఇక్కడ చూసి అలాగే 15వ వచనం ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె ప్రభువు విశ్వాసం కలదాన్ని ఉంచితే నా ఇంటి వచ్చిన వారిని వేడుకున్నా. అక్కడ చూసినట్లయితే త్రోయ విడిచి ఓడకి తిన్నగా సుముత్ర ఉన్న నేయపోలికి అక్కడ ఫిలిప్కి వచ్చింది. మహాసేన దేశంలో అది ముఖ్య పట్టణము. రోమిన సందర్భంలో నదీతీరం ప్రార్థన చేసుకుంటుండగా కూడిన స్త్రీలతో మాట్లాడుచుండి అప్పుడు లూదియాను దైవపుత్రిగా స్త్రీ వినిచుండును ఆ ఓదారంగా అమ్ముచుండు. చూసినట్టు అక్కడ లూదియా హృదయము తెరవబడింది. పౌలు మరి యొక్క త్రోయలు విడిచి ఓడకి తిన్నగా సముద్రాకును మాసే దేశం ప్రాంతం ముఖ్యమైన రోమిల ప్రవస్థానం ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని దినములు ఆ పట్టణంలో ఉండి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నదీ ప్రాంతంలో ప్రవర్తిస్తూ ఉంటుంటే వారి యొక్క సముద్ర తీరంలో ఆయన స్వార్థ చెప్తూ ఉంటే లూదియా ఆ యొక్క హృదయము తెరవబడింది. తెరబడి ఆమె ఏం చేసిందంటే మారు మనసు పొందింది. అలాగే 16వ అధ్యాయం 24వ వచనం అతడు ఆజ్ఞను బట్టి వారిని లోపల చెరసాలలో త్రోసివేసి వారి కాళ్ళకు బొండ బిగించును. అయితే మధ్యరాత్రి పోలీసులు దేవుని ప్రార్థన కీర్తన పాటుచుంటూ ఖైదీ వింటుండ్రు.
ఇప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగిను, చెరసాల ప్రణాళిక కదిలిన వెంటనే తలుపుల నుండి తెచ్చుకున్నాను, పంతకంలో ఓడిపోయాను. అంతలోనే అయితే ఆ నాయకుడు మేరుకుని తెరసాతం తెచ్చుకుంటూ చూసి ఖైదీలు పారిపోయిన కత్తి తీస్తాను చంపుకు. ఇక్కడ చూసినట్టయితే పోలీసులని పిల్లల పరిచయం చేస్తున్నారని చెప్పి వాళ్ళని చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే అక్కడేం జరిగిందంటే వారు సువార్త అంటే పాటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటుంటే ఆ చెరసాల పునాదులు కదిలిపోయి ఆయా వాడుకున్న యొక్క బంధకాలన్నీ వీడిపోయినాయి. వీడిపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క అధికారి వచ్చి వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఏమైపోయారు, చెరసాల అంతా ఇట్లా అయిపోయింది అయిపోయిందని భయపడి వాళ్ళని పొడుచుకోవడానికి తను చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పౌలు అంటాడు, మీరు మేమందరం ఇక్కడే ఉన్నాం బిగ్గరగా చెప్పిన అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పోలీసులు సాగిలపడి వారిని వెలుపుతు అయ్యారా, రక్షణ పొందుకు నేనేం చేయమని అందుకోరు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసంతో ఇప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పాను. చూసారా ఆయన ఏమంటాడంటే అతను మారు మనసు కలిగింది ఆ చెరసాల అధిపతికి. వీళ్ళ యొక్క విశ్వాసం చూసి ఆ చెరసాల యొక్క బంధకాలు ఊడిపోవటం చూసి ఆ యొక్క చెరసాల అధికారికి విశ్వాసము కలిగింది. అతనే ఆ మారు మనసు పొందాడు. అందుకే నేనేం చేయాలి అంటే ఉపయోగిస్తున్న విశ్వాసంతో అప్పుడు బాప్తిస్మము పొందమని చెప్తాడు. అలాగే మనుషులు 2 పేతురు 3:9-10 వచనాలు చూసుకుందాం. ఒక సంగతి మర్చిపోకుడి, ఏలనగా ప్రభు దృష్టి ఒక దినం 1000 సంవత్సరంలోనే ఉండను, 1000 సంవత్సరాలు ఒక దినం వల్లే ఉండదు. కొందరు ఆలస్యం ఎంచుకుని ప్రభు తన వాగ్దానం ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడనూ నశింపనిచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు, అయితే ప్రభుత్వం దొంగ వచ్చినట్టు వచ్చును. అయితే ఇక్కడ ఏమన్నాడంటే మీరు మారు మనసు పొందవాలని ప్రభు దీర్ఘశాంతం గలవాడై వస్తున్నాడని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనం చూడాలని విశ్వాసం అనేది నిరీక్షించబడిన సూర్యమైనదో మనం చూసుకుందాం. అలాగే మరి చూసినట్లయితే మారు మనసు పొందుడి అన్నాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో ఇవన్నీటి లయమైపోను కనుక ఆకాశం రగులుకుని లయమైపోయినట్టు పంచభూతం మహావాణి కరిగిపోయినట్లు దేవుని దినం రాకుండా కనిపెట్టుచు దానికి ఆస్తి అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలను. కాబట్టి మారు మనసు పొంది అంత అంది. నేను ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఓ తండ్రికి, ధనవంతుడైన తండ్రికి లేక ఒక కుమారుడు పుట్టాడంట. ఈ కుమారుడు పుట్టాడని ఆ కుమారుడు ఎంత అల్లారు ముద్దుగా పెంచాడు. అతను ఏది కావాలంటే అది ఇచ్చేవాడంట. అయితే కుమారుడు దుర్వ్యసనాలకు బానిసైపోయి తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితులతో తిరుగుతూ కాలమంతా వృధా చేస్తూ ఉండేవాడంట. అయితే ఈ తండ్రి ఏం చేసేవాడంటే ఈ పిల్లవాడు ఎప్పుడు తప్పు చేసినా ఓ చెట్టుకు ఒక మేకు కొట్టేవాడంట. అలాగే ఈ పిల్లవాడు తప్పులు చేసిన పిల్లల మేకులు కొడతా ఉండేవాడు. తండ్రి చెప్తూ ఉండేవాడు నువ్వు మారు మనసు పొందుకుంది. ఒక దినాన ఈ కుర్రాడు చర్చికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యము మారు మనసు పొంది పొందండి, లేకపోతే ఇప్పుడే ఒడ్డల్ని చెట్టు వేరిని పెట్టుకుని మారు మనసు తగిన ఫలం ఫలించకపోతే నశించిపోతారని దేవుని వాక్యము అతన్ని పట్టుకుంది. అతను వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడంట. ఆ తర్వాత అన్నాడంట, నేను డాడీ ఇక నుంచి నేను ఏ తప్పు చేయను డాడీ అంటే, అప్పుడు ఆ తండ్రి ఈ పిల్లవాడు చేసిన మంచి పనులన్నీ ఒక్కొక్క మేకు పీకేస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి కుమారుడు మారు మనసు పొందాను డాడీ, ఇంకెప్పుడు నేను ఉన్నాను నీకు ఎలాగంటే మన చెడ్డ తీసుకెళ్ళి, అయ్యా నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు మర్చిపోవచ్చు కానీ నువ్వు చేసిన గాయాలు వాటిని నువ్వు మర్చిపోలేవు. కాబట్టి మనము కాబట్టి మారు మనసు పొంది మనం దేవుని ఉండకపోతే మనకి ఎప్పటికన్నా మనం చేసిన పొరపాట్లు. అలాగే మరి పఠనందం 3:20 మనం చూసి ఇప్పుడే నేను తలుపు ఎద్దున్నాను ఎవడు నాయన నిలిచి నేను ఎవరిని వాడిని అని వాక్యం మరి చెప్పబడి ఉన్నది. తలుపు పెట్టుకుని నేను తడుతున్నాను, మీరు తలుపుని తెరిస్తే నేను అతనితోను అతను నాతోను కలిసి భోజనం చేస్తాను. కాబట్టి దేవుడి కొద్ది వాక్యం వెనుకల్లో భద్రపరచుగా ప్రార్థించు. ప్రేమ నమ్మకం దేవకపరచకుండా దేవ మారు మనసు పొంది తగిన ఫలాలు మేమందరం ఫలించినట్టు మేమందరం మారు పొంది రాజ్యం ప్రవేశించే భాగ్యం దయచేయండి. వేడుకొని సునాం తండ్రి, ఆమేన్. మరి మాది
యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని మేము నిర్మించి మరి ప్రగతి నగరాలు మేము పరిచయం చేస్తున్నాం. అలాగే సుత్తరాయపురంలో కూడా ఒక మందిరం ఉంది, మాకు పరిచయం చేస్తున్నాం. మేము మరి బుధవారం స్త్రీల కూటము, అలాగే మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన, అలాగే ఆదివారం మరి ఆరాధన జరిగిస్తున్నాం, అలాగే రెండో శనివారం కూడా ఉపవాస కూటం చేస్తున్నాం. అలాగే మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. అలాగే మా ఫోన్ నెంబర్ 9160777269. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుని వ్యవస్థ ప్రార్థించండి. మేము మీ కోరు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించుగాక. ఆమేన్.